ఈరోజు మనకి రుచికరమైన నాన్ వెజ్ వెరైటీస్ చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. మరి ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుని ఇవాళ ఊరించేవంటలేంటో చూద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నిర్మల. నిర్మల గారు ఎక్కడి నుంచి వచ్చారు? అమీర్పేట అండి, హైదరాబాద్. హైదరాబాద్ అమీర్పేట నుంచి వచ్చారా? వెరీ గుడ్. హాయ్. హాయ్. మీ పేరు? రాణి. రాణి గారు ఎక్కడి నుంచి వచ్చారు? అమీర్పేట. సో పరిచయం ఉందా ఇద్దరు ఒకరికొకరు? రిలేషన్ అవుతారా లేకపోతే నైబర్స్? వెరీ గుడ్. సో ఇద్దరు కూడా ఈరోజు చక్కగా నాన్ వెజ్ వెరైటీస్ చేయడానికి రెడీ అన్నమాట. అవునండి. సో ఎవరు ఫస్ట్ చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఏం చేస్తారు? చుక్కకూర చికెన్ చేస్తాను. చుక్కకూర కాంబినేషన్ లో చికెన్? ఓ వెరీ నైస్. ఓకే, మరి చుక్కకూర చికెన్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చుక్కకూర చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చికెన్ 1/2 కిలో, చుక్కకూర పేస్ట్ 1/2 కప్పు, టొమాటో ప్యూరీ 1/2 కప్పు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, మసాలా దినుసులు కొద్దిగా, వెన్న 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. ఓకే, స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దామండి. స్టవ్ ఆన్ చేస్తాం. ఆయిల్ అండి. మసాలా దినుసులు యాడ్ చేసుకుంటే బాగుంటుందా ఏంటి? మామూలుగా గరం మసాలా యాడ్ చేసుకుంటాం కదా, కొంచెం అది కూడా ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ ఊరికే. సో దాల్చిన తీసుకోండి. తర్వాత ఆనియన్స్ అండి. 1 స్పూన్ పెట్టకూడదా? ఆనియన్స్ వేస్తున్నానండి. చిల్లీస్ కూడా వేస్తున్నా. ఓకే, ఉల్లిపాయలు చక్కగా సన్నగా తరిగారు బాగా. ఇలా అయితే కలిసిపోతుంది కదా కూరలో మనకి. ఈ చుక్కకూర కాంబినేషన్ లో బాగుంటుందా చికెన్? చుక్కకూర కూడా మనకు కొంచెం పుల్లగా ఉంటుంది కదా. సో గోంగూర అయితే మరీ ఎక్కువ పులుపు అయిపోతుంది. ఎక్కువ పులుపు ఇష్టపడని వాళ్ళు ఇలా ఈ చుక్కకూర కాంబినేషన్ లో చేసుకోవచ్చు. మనకి చికెన్ లో ఏదైనా కాంబినేషన్ మనకి బాగానే ఉంటుంది, కాకపోతే ఏంటంటే అది దానికి బ్లెండ్ అవ్వాలి కదా, లేకపోతే మనకి అంటే ఆ చికెన్ టేస్ట్ అంతా మారిపోతే మళ్ళీ అంత బాగుండదు. కానీ పులుపు అనేది బాగుంటుంది. అది ఎందుకంటే మనం కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటూ ఉంటారు కదా. సో దాని బదులు ఇలా చుక్కకూర పేస్ట్ వేసేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ చికెన్ వేసారు, ఉడికించేసిన చికెన్. చికెన్ మామూలుగా కూడా తొందరగానే ఉడికిపోద్దిగా, మీరు ఎందుకు మళ్ళీ ముందే ఉడికించారు? తొందరగా అవుతుంది, ఇంకా తొందరగా అవ్వాలనే. ఉప్పు ఇప్పుడే కూరకంతా సరిపడా వేసేసుకుంటారు. నెక్స్ట్ కారం. కారం కొంచెం పసుపు అండి. అనుకుంటున్నాయి కదా. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మళ్ళీ మీకు ఇక్కడ అర్థం అయిపోతుంది, సరిపోతుందండి ఇలాగా. నెక్స్ట్ టమాటో ప్యూరీ వేద్దామండి. ఓకే, స్టార్ట్ అయిపోయింది. ఈ టమాటో ప్యూరీ అంటే ఏంటి? కలర్ కొంచెం అలా ఉంది. అంటే వేయించి ఉడికించడం కూడా కదా, ఆయిల్ లో కొంచెం వేయించి గ్రైండ్ చేశాను. ఆయిల్ లో వేయించి గ్రైండ్ చేశారా? అంటే అలా చేస్తే మనకి టేస్ట్ బాగుంటుందా? టేస్ట్ బాగుంటుంది, పచ్చి వాసన లాగా ఇంట్లో కూడా అవుతుంది. ఓకే ఓకే, ఇంకా బాగుంటుంది. అవును, మనకి ఏదైనా కూడా ఉడికించిన తర్వాత ఒక టేస్ట్ వస్తుంది, ముందు ఒకటి. అది మనం కర్రీలో వేసుకునే దాన్ని బట్టి కూడా మనకి టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది కదా. అవును. సో టమాటోలు ఉడికించడం కాకుండా ఆయిల్ లో కొద్దిగా వేయించి గ్రైండ్ చేసి వేసుకుంటే బాగుంటుంది. ధనియాల పౌడర్. ఓకే, మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. అవునా, మీరేం చేస్తుంటారు? ఏం పేరు? గోపాలకృష్ణ ప్రసాద్. ఓకే, పిల్లలు? ఒక బాబు అండి. ఒక్కడే బాబు? ఏం చదువుతున్నాడా? బీటెక్ థర్డ్ ఇయర్, గీతం యూనివర్సిటీ అన్నమాట, హైదరాబాద్. గీతం? ఓ, హైదరాబాదేనా? ఓకే, ఏం పేరు మీ బాబు పేరు? సాయిరామ్. సాయిరామ్, మీ ఇంట్లో చికెన్ బాగా ఇష్టంగా తింటారా? వాడికి బాగా ఇష్టం, అబ్బాయికి బాగా. మీ అబ్బాయికి బాగా ఇష్టమా? సో ఇంకా పిల్లలకి ఏది ఇష్టం అయితే ఇంట్లో ఇంటి పదే అదే తినాలి కదా. అవును, ఇంకా అలాగా ఇలా చదువుకునే పిల్లలు ఉంటే మరీ గారాబం చేసేస్తూ ఉంటారు. ఇంకెక్కువ? ఓకే, గరం మసాలా వేసేస్తా. వేసేసే. చుక్కకూర ఎప్పుడు యాడ్ చేసుకుంటాం? లాస్ట్ లో వేసేసి. అంతేనా ఎక్కువ? అదంటే ఫైనల్ గా వేసి కొంచెం
ఉడికించేసేసి, ఉడికించడం కూడా కదా ఆయిల్ లో ఇట్లాగే వేయించి టమాటో లాగా గ్రైండ్ చేసేసానండి. కాబట్టి దానికి ఏమి ఉడకక్కర్లేదు, అసలు మనం లాస్ట్ లో వేసేసుకుని దింపేసాయి. ఇప్పుడు చుక్కకూర కూడా మీరు పేస్ట్ లాగా వేస్తున్నారు, సో అది కూడా ఆయిల్ లో వేయించేసి మెత్తగా పేస్ట్ చేసేసారా. ఓ నెక్స్ట్ చుక్కకూర పేస్ట్. సో ఇలా చేస్తే మనకు గుజ్జు కూడా బాగా వస్తుంది. సో అంటే ఇది పేస్ట్ వేసుకున్నాక మనం వాటర్ అలా వేసుకోవాలా లేకపోతే అక్కర్లేదా? వేసుకునే ఏం కాదండి. సో అంటే బాగా గ్రేవీ ఎక్కువ కావాలంటే వాటర్ లేదు, ఇలా మనకి దగ్గరగా ముద్దుకూరలో సరిపోతుంది. ముద్దుకూరలో సరిపోతుంది, ఇట్లా చాలు, దించేసుకోవచ్చు. దించేసుకోవచ్చు. సో మనం వేసుకున్న చికెన్ ని బట్టి ఆ చుక్కకూర పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఏం రండి, తినే పులుపుని బట్టి పులుపు ఎక్కువ ఇష్టపడితే ఇంకో స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు. సో చాయిస్ మన అంతే అంతే మన ఇష్టం. అది బాగుంది, మంచి వాసన వస్తుంది. మసాలాలు అన్ని కూడా బాగా వేసారు కదా. అవును, మూత పెట్టాలా కొంచెం సేపు. సో జస్ట్ అలా ఒక నిమిషం మనకి మగ్గితే సరిపోతుందా? మనకి యాక్చువల్ గా నాన్ వెజ్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కదా, చికెన్ అది మీరు ఇంకా ఉడికించారు కాబట్టి ఇంకా ఫాస్ట్ గా అయిపోయింది. చూద్దాం ఒకసారి అయిపోయినట్టేనా. ఆయిల్ అంతా కూడా చక్కగా బయటకు వచ్చింది. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదులేండి, దాంట్లోనే ఉంటుంది కదా. కొత్తిమీర కాజు అంటే డిష్ లో పెట్టిన తర్వాత ఫైనల్ గా ఇంకొంచెం కొత్తిమీర వేయించిన జీడిపప్పు. ఇది ఆనియన్స్ కూడా, ఇది నిమ్మకాయ రసంలో నానబెట్టారా? నానబెట్టిన. మామూలుగా ఇలాంటి నాన్ వెజ్ వెరైటీస్ లోకి అలా ఉల్లిపాయ అంటే బాగుంటుంది కదా. మీరు మొత్తం కప్పేశారు కూరని. ఓకేనా, రెడీ అయిపోయినట్టేనా? తీద్దామండి. ఓకే, మరి వేడివేడిగా చుక్కకూర చికెన్ రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు చుక్కకూర చికెన్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చుక్కకూర చికెన్ తయారు చేసే విధానం, ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన చికెన్, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ప్యూరీ, ధనియాల పొడి, గరం మసాలా వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత చుక్కకూర పేస్ట్ వేసి మగ్గనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆ పైన కొత్తిమీర, వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే చుక్కకూర చికెన్ రెడీ.